తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ఎలా చూస్తారు? తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల ప్రచారం జరిగింది, రాళ్ల దాడి జరిగిందా? ఎన్ని టన్నులు ఎన్ని ట్రక్కులు లారీలు తీసుకొని రాళ్ళు తీసుకొచ్చి ఆయన మీద వేశారండి. ఆయన మీద జరిగింది, అసలు అది విసిరారా విసరలేదనేది కూడా ఎవరికి తెలియదు. మీ మీడియా వాళ్ళు ఒక నిమిషం దాన్ని ఒక ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకొని ఒకసారి చూడండి, దాన్ని స్లో మోషన్లో చూడండి. అది రాళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి రాలేదండి. అది ఆయన జేబులో నుంచి తీసి పైకి చూపిస్తున్నాడు. ఒక గులకరాయి తగిలితే చచ్చిపోతాడండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి జరిగింది, కండ చీల్చుకుపోయింది. కోడి కత్తి అంటే మా మాటలు కాదు, చాలా తీవ్రంగా ఉంటుంది. దాని పరిణామం అది గుండెల్లో తగలాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవశాత్తు కొద్దిగా పక్కకు తిరగడం వల్ల ఆయనకి చేతికి తగిలింది. అది దాడి అంటే మీరు జేబులో గులకరాయి పెట్టుకొచ్చి గులకరాయి బయటికి తీసి నా మీద రాళ్ళు ఇసిరారు పోలీసులారు అంటే ఎలాగండి? ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అయినా కానీ మీరు ప్రచారానికి వస్తే మీ మీద రాళ్ళు దాడి చేసి మేము ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఇదైతే కాదు కదా. ప్రస్తుతం ఇప్పుడున్న సిట్యువేషన్లో మిమ్మల్ని ప్రజలు ఎలా చూస్తున్నారనేది మీకు తెలుసు. అలాంటి చోట మీరేదో ప్రచారానికి వస్తే మాకేదో ఓట్లు పడవనేటువంటి కాన్సెప్ట్లో అయితే మేము లేము. మీ మీద రాళ్ళు జల్లారు రాళ్ళు ఇసిరారనేది పూర్తి అవగాహన రాహిత్యమైనటువంటి చర్య తప్పది. మీరు రాళ్ళు ఇసిరారు ఇలాంటివి మా మీద రాళ్ళు ఇసిరారు నీళ్లు పోసారని చెప్పేసి పొరపాటున కూడా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు పిచ్చి పిచ్చి మాటలు దయచేసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే మీరు ప్రచారానికి వచ్చినంత మాత్రాన మాకు ఓట్లు రావు ఓట్లు పడవు అనేటువంటి భయాందోళనలో మేమైతే లేము. మీరు భయాందోళనలో ఉన్నారు కాబట్టి ఏదో చిన్నపిల్లల బళ్ళు నా బలపం లాక్కున్నాడు బిస్కెట్ లాక్కున్నాడు అన్నట్టుగా నా మీద రాళ్ళు ఇసిరారు పూలు పోసారు అన్నట్టు పిచ్చి పిచ్చి మాటలు అన్ని పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. మీకు మతి భ్రమించింది. దయచేసి మీరు మంచి హాస్పిటల్లో చూపించుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్లో మీకు ఆరోగ్యశ్రీలో చూపిస్తాం మేము కావాలంటే ఒకసారి మీరు మంచి హాస్పిటల్లో చూపించుకోండి. ఇది దాడి వెనకాల ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ఈ దాడి చేశారని చెప్పేసి చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆయనకు విజ్ఞత అనేది ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలండి. దాడి చేయించడం అంటే ఎలా ఉంటుందండి? వైస్రాయ్ హోటల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోండి, వైస్రాయ్ హోటల్లో మీరు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి వైస్రాయ్ హోటల్లో పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి మీద రాళ్ళు టమాటాలు కోడిగుడ్లతో దాడి చేయించారు, దాన్ని దాడి అంటారండి. మీరు జేబులో పెట్టుకొచ్చిన గులకరాయ పైకి తీసుకొచ్చి బయటికి తీసి నేను ఎవరో ఇసిరారు ఎవరో కొట్టారు చంపేస్తున్నారని చెప్పేసి మీరు పుకారాలు పెట్టి లేపడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి దాడి అనే దానికి అర్థం తెలుసుకొని మాట్లాడండి. ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదు అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు, ఎలా? వాస్తవమే కదండి. మరి ఆయన 14 సంవత్సరాల 3 నెలల 23 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. సొంతంగా ఆయనంటూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు 90% పథకాలు అమలు జరిగిపోయినాయండి. ఈ జరిగిపోయిన పథకాలు చెప్పుకొని ఓట్లు అడిగే హక్కు నైతిక హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఏదైతే మీరు 13 సంవత్సరాల 23 రోజులు ఏదైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో సొంతంగా పథకం అనేది ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా మీరు ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఓట్లు అడిగే హక్కు మీకుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఈ అసందర్భ ప్రలాపాలు దయచేసి ప్రేలవాగండి. తిరుపతిలో 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటే సాధ్యమే అంటారు? ఖచ్చితంగా 4 లక్షల మెజారిటీ అయితే ఖచ్చితంగా కొడతారని గురుమూర్తి గారు, ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్ గారికి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలని 14వ తారీఖు కూర్చున్నారు. ఇకపోతే లోకేష్ బాబు గురించి మాట్లాడాలంటే ఆయన ఒక పప్పు, ఆయన ఒక ముద్దపప్పు శుద్ధపప్పు. ఆయన ఏం మాట్లాడతాడో ఏం ఆయనకే తెలియదు. కనీసం ఆయన నుంచున్న నియోజకవర్గం పేరే ఆయనకు పలకడం రాదు. వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి జగన్ గారికి సవాలు విసిరే స్థాయి ఆయనది కాదు. ఒకవేళ స్థాయి ఆయన సవాలు విసిరినా ఎటువంటి ప్రమాణం చేయడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నాయకుడైనా సరే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎక్కడికైనా సరే రావడానికైనా ఏదైనా దేనికైనా సరే సిద్ధం. మీకు విజ్ఞత అనేది ఉంటే కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి మాటలు అయితే దయచేసి మాట్లాడద్దు పప్పు గారు. ప్రధానంగా హత్య విషయంలో జగన్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి అలాగే వాళ్ళ మామ వీళ్ళు అందరూ కలిసే చేశారు ఈ హత్య అని లోకేష్ అంటున్నారు.
ఉండండి. ఇప్పుడు ఆ హత్య కేసుని సిబిఐ విచారణ జరిపిస్తుంది. మీరు ఎలాగూ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఉన్నారు, మీ కొంతమంది ఎమ్మెల్సీని పంపించారు, తర్వాత మీ ప్యాకేజ్ బాబును పంపించారు, సెంట్రల్లోనే జరుగుతుంది. సెంట్రల్ నుంచి చేయించండి, సెంట్రల్ నుంచి చేయించి ఎవరు చేయించారనేది చేయించండి. ఒకవేళ కనుక కేసు నిర్ధారణ అయితే ఎవరు చేయించారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా, అవినాష్ గారు చేయించారా, ఎవరు చేయించారనేది మీరు ఒకసారి ప్రూవ్ చేసి ఆ తర్వాత మీడియా ముందుకు రండి. అదే అప్పట్లో హత్య జరిగినప్పుడు విజయసాయి గారు వచ్చి గుండెపోటుతో మరణించారు, సాక్షులు కూడా అదే చెప్పారు. తర్వాత భక్త మరకలన్నీ శుభ్రం చేసేసి నాటకం ప్లే చేశారు అని చెప్పి. ఇది వాస్తవానికి ఎవరు చూసింది కాదండి, వాస్తవానికి అయితే ఎవరు చూసింది కాదు. కాకపోతే వివేకానంద రెడ్డి గారు మరణించారు అనే వార్త తెలిసిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆయన గుండెపోటుతో మరణించుంటారన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుంటారు, కానీ ఆయన వెళ్ళి రక్త మరకలన్నీ క్లీన్ చేసింది అయితే కాదు కదండి. అక్కడ అందులో ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎందుకు క్లీన్ చేశారనేది ఆ ఇంట్రాగేషన్లో తేలుతుంది. ఆ ఇంట్రాగేషన్ ఎప్పుడైతే మొదలు పెడతారో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ సిబిఐ ఎంక్వైరీలో ఈ రక్త మరకలు కడిగింది ఎవరు, అసలు ఆయన బాత్రూంలోకి ఏ టైంలో వెళ్ళారు, ఎవరు వచ్చారు ఏంటి అనేది పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇటు వీటి గురించి మనం మాట్లాడాలి. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అని చెప్పారు, రక్తపు మరకలు ఉన్నాయనేది పూర్తిగా మీకు తెలిస్తే కనుక మీరు మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టండి. మీకు ఆధారాలు ఉంటే కనుక తీసుకొచ్చి పెట్టండి, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు ఏదో మీరే అక్కడ పక్క నుండి చేసినట్టుగా పక్క నుండి చూసినట్టుగా మీరు దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆందోళనకరమైన విషయాల్ని తెరపైకి తీసుకురావద్దండి. అచ్చెన్నాయుడు లీక్ వీడియో వ్యవహారంలో లోకేష్ చూసిన మాటలు అయితే కీలకంగా ఉంటాయి, ఎలా చూస్తారు ఆ మాట? అచ్చెన్నాయుడు గారు ఒక్కటే ఒక్కళ్ళే ఏంటండి, అచ్చెన్నాయుడు గారే కాదు తెలుగు పూర్తిగా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు కానీ జూనియర్ నాయకుడు కానీ ఎవరి ఉద్దేశం ఎవరి మనసులో మాట్లాడినా అవేనండి. కాకపోతే ఇదేదో సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేశారు, సీక్రెట్గా ఎవరో రికార్డ్ చేశారు కాబట్టి మనసులో మాటలు బయటికి తెలుస్తున్నాయి, కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం అదేనండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని తెరపైకి తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ ఉన్న మనసులో ఉన్న ఉద్దేశాలు అదేనండి. ఎందుకంటే పార్టీని మొత్తం భ్రష్టు పట్టించాడు, ఎక్కడికక్కడ ఏ చిన్న కాంట్రాక్ట్ జరిగినా ఎక్కడ ఎటువంటి ఏది జరిగినా కానీ ప్రతి దానిలో కమిషన్ అనుకున్న ప్రతి దానిలో నుంచి ఆఖరికి జిల్లా స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలోకి ఆఖరికి ఒక డివిజన్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి దానిలోనూ కమిషన్ అని చెప్పేసి లోకేష్ గారు వేళ్ళు పెట్టడం, ప్రతి ఒక్క మంత్రి పదవులు మంత్రిత్వ శాఖలో ప్రతి దానిలో వేళ్ళు పెట్టడం అనేది జరగడం చేసి ప్రతి ఒక్క సీనియర్ నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీ మీద చాలా హీనమైన అభిప్రాయాలు ఉన్నాయండి. అదే అభిప్రాయం మొన్న అచ్చెన్నాయుడు గారి లీకేజ్ వీడియోలో బయటపడింది. 17వ తారీఖు తర్వాత పార్టీ ఉండదు ఏముండదు అని చెప్పేసి లీక్ వీడియోలో అచ్చెన్నాయుడు గారు ఎలా చూడాలంటే వాళ్ళ మనసులో ఉద్దేశాలన్నీ బయట పెడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాస్తవానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది స్టేట్లో లేదు, పూర్తిగా బూడిదైపోయింది. అటువంటి పార్టీ ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు గారే కాదు ప్రతి ఒక్క నాయకుడికి కూడా మనసులో ఉన్న మాటలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే 17వ తారీఖున అంటే రేపు తిరుపతి ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఉప ఎన్నికలో 4 నుంచి 5 లక్షల మెజారిటీతో గురుమూర్తి గారు గెలుస్తారనే అర్థమైపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ఇక ఇది కూడా గెలిచారు అంటే ఇక పార్టీ మొహం ఎవడో చూడనేసి వాళ్ళ ఉద్దేశం నుంచి వాళ్ళ మాటలు బయటపడుతున్నారు. అయితే ఈ లీక్ వీడియో వ్యవహారంలో లోకేష్ గారు స్పందిస్తూ ఇది ఒక ట్రాల్ వీడియో, ఇందులో సంభాషణలన్నీ వక్రీకరించారు, ఫేక్ వీడియో అని. వాస్తవేనండి. అలాగే స్టీఫెన్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడి ఐ బ్రీఫ్ అని చెప్పేసి చెప్పిన విషయాలు కానీ వాళ్ళు చేసేది ఏదైనా సరే ఎవడో ట్రోల్ చేసినట్టు లేకపోతే ఎవడో మార్ఫింగ్ చేసినట్టే చేస్తారు. అదే ఎవడైనా కానీ ఎవడితోనో మాట్లాడుతుంటే ఇది వాస్తవం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసింది, అధికార పార్టీలో వాళ్ళు చేసింది ఒకటి. ఎప్పుడైతే మీరు అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీ ఓటును కొనుక్కోవడానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని స్టీఫెన్ గారిని మీరు ఇరికిచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ ఎవరో చేసినాయి, ఎవరో మార్ఫింగ్ చేసినట్టుగా క్రియేట్ చేస్తారు. అంతే తప్ప ఒక అవగాహన ఒక మాట్లాడేదానికి ఇంత సోషల్ మీడియా కానీ ఇంత మీడియా కానీ ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎంతవరకు ఏదో చేద్దామని ఎదుటోడి మీద బురద పోయాలని చూడటం కరెక్ట్ కాదండి. అదే జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్య తేడా ఏముందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి సింపుల్గా ఒకటే మాట అండి, కళకి నిజానికి ఉన్న తేడా అంతే. సింపుల్గా సింగిల్ లైన్ ఎజెండా, కళకి నిజానికి ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారిది అంతా కళ, జగన్మోహన్ రెడ్డి గారిది అంతా వాస్తవం అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.